నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ మీరు చాలా విషయాలు చెప్పడం జరిగిందని, ముఖ్యంగా హెల్త్ విషయంలో కానివ్వండి, లేదంటే అంటే నేమ్స్ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎవరెవరికి ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, రిలేషన్షిప్లో కానీ, బిజినెస్లో కానీ, లేదంటే యాప్స్ విషయంలో కానీ, వెబ్సైట్ విషయంలో కానీ, లేదంటే లవ్ విషయంలో కానివ్వండి, సో ఒక నెంబర్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చాలాసార్లు మీరు చెప్పడం జరిగింది. అండ్ అందులో ఆ నెంబర్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, ఇది ఉండటం వల్ల ఇది ఎందుకు అవుతుంది, అందులో ఉండేటువంటి స్పిరిచువాలిటీ ఏంటి అనేటువంటి విషయాలు చెప్పారు మీరు. సో గతంలో ఆదివారం లాంటి, అంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఇవి ఏం ఇండికేట్ చేస్తాయి, ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్పారు. సో శనివారం పుట్టినవారి మనస్తత్వ లక్షణాలు కానీ, లేదంటే ముఖ్యంగా అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటే ఏం చెప్తుందంటారు? నన్న, శనివారం పుట్టిన బిడ్డలు కానీ, అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ చాలా చాలా స్పెషల్. వాళ్ళ వాకింగ్ నుంచి, వాళ్ళ చూసే చూపు నుంచి, మాట్లాడే విధానం, నడక స్టడీ అన్నీ కూడా మిగతా 6 రోజులకి డిఫరెంట్గా ఉంటాయి. సో శనివారం పుట్టిన వాళ్ళకి అధిపతి శనీశ్వరుడు, శనీశ్వరుడు నిజాయితీకి ప్రతిరూపం. సో శనివారం పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ చాలా 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 నిజాయితీగా ఉంటారు. వీళ్ళకి లోక జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు రాదు, తెలియదు, చేయలేను, చెప్పలేనని వర్డ్స్ వీళ్ళ డిక్షనరీలో ఉండవు. ఏ పని అయినా సరే చేసేయగలరు. చూసి అది ఆ వర్క్ ఎలా చేస్తారు అది స్టడీ, వాళ్ళకి జనరల్ ఆ నాలెడ్జ్ అంతా వచ్చేస్తుంటుంది వాళ్ళకి. దే సీ, స్టడీ, అబ్జర్వ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్. సో వాళ్ళు నాకు రాదు, ఈ పని చేయలేను అనే వర్డ్స్ వాళ్ళ డిక్షనరీలో ఉండవు. సో ఏ పని చేసినా కూడా చాలా ప్రొఫెషనల్గా, అంటే ఒక వేరే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మండే పుట్టినోడు ఒక పని 3 రోజులు చేస్తే, శనివారం పుట్టినోడు కొంచెం లేట్గా చేస్తారు కానీ ఆ వర్క్ని పర్ఫెక్ట్గా చేస్తారు. శనివారం కొంచెం డిలే ఉంటుంది వర్క్లో, బట్ వాళ్ళు ఏంటో మనస్ఫూర్తిగా చేస్తారు. ఆ పని నచ్చాలి వాళ్ళు, అయ్యే విధానం వాళ్ళు నచ్చాలి. నచ్చకపోతే ఆ పని పెండింగ్ పెట్టుకొని ఇంకొక రోజు 2 రోజులు చేస్తారు. సో దే డూ వర్క్ పర్ఫెక్ట్లీ, కొంచెం డిలే ఉంటుంది. అంటే ఏమన్నా చెప్పాలంటే 3 రోజులు చేయాల్సిన పని 6 రోజులు 7 రోజులు చేస్తారు, మనస్ఫూర్తిగా సంతృప్తిగా చేస్తారు. వీళ్ళకి విపరీతమైన నాలెడ్జ్ వల్ల వీళ్ళకి కొన్ని ప్లస్లు ఉన్నాయి, మైనస్లు కూడా ఉన్నాయి. ఏంటి సార్ అవి? ఏంటి ప్లస్లు? ఏమంటే నిజాయితీ. ఏ పరంగా అంటే వీళ్ళు సక్సెస్ అనేది వీళ్ళకి సులభంగా రాదు, కష్టపడితే వస్తుంది. మైనస్ ఏంటంటే వీళ్ళు కోపం ఎక్కువ. అంటే నిజాయితీ పనులు పక్కన వాళ్ళు తప్పు చేస్తే సైన్స్ లేరు కదా, వీళ్ళకి మొండితనం ఎక్కువ, కోపం ఎక్కువ. సో ఎవరు తప్పు చేసినా, ఎంత పెద్దవాడు తప్పు చేసినా నిలదీసే స్వభావం వీళ్ళకి ఉంది. అరే నేను చిన్నవాడినే, తప్పు చేసిన పెద్దవాడే, వాడు నిలదీస్తే ఎట్లా అని ఉండదు వీళ్ళకి. సార్ ఇలా చేయడం తప్పు సార్, అరే శనీశ్వరుడు అధిపతి కదా, ఆయనకునే క్వాలిటీ ఏంటంటే మంచి చేసిన వాడికి బ్లెస్సింగ్స్ ఇవ్వడము, తప్పు జరిగినప్పుడు వాళ్ళు ఆయన ఒప్పుకోడు. ఆ అధిపతి గుణాలని వీళ్ళు తీసుకొని శనివారం పుట్టిన వాళ్ళు ఆ మొండితనంతో ఎంత పెద్దవాడు తప్పు చేసినా నిలేసే గుణం వల్ల కొన్నిసార్లు చిక్కులు కూడా తెచ్చుకుంటారు, ప్రమాదాలు తెచ్చుకుంటారు. ఎందుకంటే పెద్దవాడు 10 మందిని నిలేసినప్పుడు వాడు తప్పు ఒప్పుకున్నా, నెక్స్ట్ డే విల్ ట్రై టు హార్మ్ దిస్ బాయ్. ఈ నిజాయితీ వల్ల పర్సనల్ లైఫ్లో కూడా, అంటే ఏదైనా సరే ఇప్పుడు భార్య వంట చేసిందనుకోండి, కొంచెం బాగాలేకపోయినా బాగుందని చెప్పాలి కదా. వీళ్ళు నిజాయితీ వరులు ముక్కుసుడిగా పోయేవాళ్ళు మొండిగా ఉండాలి ఉంటారు, ఆ కూర కొద్దిగా ఉప్పు ఎక్కువైంది, అయ్యి ఇది ఉంటుంది అండి, ఏమంటుంది నెక్స్ట్ డే చేసుకో. సో కాపురంలో కూడా వీళ్ళకి ఇబ్బందులు, మనస్పర్ధలు, కొట్లాట్లు, ఒంటరితనం ఉంటే బాగున్ను అనిపించే నంబర్లు కూడా ఈ శనివారం ఉండే వాళ్ళకి లభిస్తాయి. ఇంకొక, ఎందుకంటే వీళ్ళు నిజాయితీ ఉంటారు కాబట్టి కోపం ఎక్కువ, అంటే మేకప్ ఎక్కువైంది తగ్గించుకో, అంటే వీళ్ళు డైరెక్ట్గా ఎవరిని నటించరు, వీళ్ళు పొగడడం నటించడం అంటే రావు వీళ్ళకి. ఎప్పుడైతే ఇప్పుడు భార్య అన్నా సరే, గర్ల్ ఫ్రెండ్ అన్నా సరే పొగడాలా, నటించాలా, డ్రెస్ చాలా బాగుందని చెప్పాలి, లేదు బాగాలేదు డ్రెస్ నీకు సెట్ కాలే అంటే ఏమవుతుంది? సో అన్వాంటెడ్ కోరల్స్ ఉంటాయి కాబట్టి అంత నిజాయితీ కూడా ఈ కాలం కరెక్ట్ కాదు. కొంచెం ఏమంటారు దాన్ని, నటించాలి, మెలకువలు నేర్చుకోవాలి. ఇప్పుడు బాసు ఎలా ఉంది ఈ వర్క్ అన్నప్పుడు, సార్ సూపర్ సార్, మీకన్నా ఎవరు తోపు లేదు సార్, మీరు బెస్ట్ సార్ అనాలి. సార్ అంత బాగాలేదు సార్, ఇంకొంచెం బాగా చేయొచ్చు సార్ అంటే వెంటనే ఫైర్ చేసేస్తాడు బాస్. అంత మంచి బాసులు ఎవరు లేరు. తప్పులు చూపిస్తే సహించే అంత గొప్ప గుణం పెద్ద పెద్ద బాసులకు ఉండదు కదా.
సో అది కొంచెం వీళ్ళకి ఎక్కువ, నిజాయితీ ఎక్కువ కాబట్టి కష్టాలు కొనుక్కుంటున్నారు. వీళ్ళకి ఏ వస్తువు అయినా సరే క్షుణ్ణంగా పరిశీలించే గుణం ఉంది వీళ్ళకి. ద కీన్ అబ్జర్వర్స్, కళ్ళు ఒక ఒక వస్తువు మీద ఫోకస్ పెడితే వేరే వాళ్ళు అటు చూసి వదిలేస్తారు. వీళ్ళు అలా బాగా గమనిస్తారు వీళ్ళు. సో వీళ్ళు ఒక వస్తువును చూసే విధానంలో దే గ్రాస్ప్స్ ఎనీథింగ్స్, అంటే చూపు వేరే వాళ్ళతో కన్నా డిఫరెంట్, మాట డిఫరెంట్, ఈవెన్ నడక కూడా వీళ్ళది డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు ఎక్కువ కారం కొంచెం ఎక్కువ తింటారు, పులుపు ఎక్కువ తింటారు. ఇంట్లో ఫుడ్ కన్నా బయట ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ ఇష్టపడతారు. దీనివల్ల కొంచెం వీళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా అనవసరం కొనుక్కుంటారు వీళ్ళు. అంటే ఇంట్లో ఫుడ్ బాగాలేదని ముందే ఫిక్స్ అయిపోతారు. భార్య ఎంత బాగా చేసినా కూడా బాగాలేదు అని ఫిక్స్ అయ్యారు కాబట్టి హానెస్ట్గా బయటలు తినేస్తారు. వేడివేడిగా చెత్త పెట్టా తినేయడం, దీనివల్ల వీళ్ళకి ఎక్కువ హెడ్ఏక్స్, బాడీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో బేసిక్గా చెప్పాలంటే బరువు బాధ్యతలు బాగా మోస్తారు, నిజాయితీగా ఉంటారు, కష్టపడి పనిచేస్తారు. ఏదైనా సరే నిజాయితీగా మొహమ్మని చెప్పడం వల్ల కష్టాలు కొనుక్కున్నారు. కానీ బేసిక్గా దేర్ ఆల్ ఈ సాటిపుట్లో అంతా స్పెషల్ పీపుల్. అందుకే నేను శనీశ్వరుడు ఎంత నిజాయితీగా ఉంటాడో అంత నిజాయితీగా వీళ్ళు ఆ అధిపతి ఫాలో అవడం వల్ల మామూలుగా అంటారు శనీశ్వరుడు ప్రభావం అంటే వాళ్ళ చిక్కులు బాధలు అని, అట్లా ఏముండవు. చాలా మంచి గ్రహ ప్లానెట్ శనీశ్వరుడు. వీళ్ళకి బ్లాక్ బట్టలు బ్లూ బట్టలు బాగా కలిసి వస్తాయి. పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు వీళ్ళు కొనుక్కుంటారు, అంతేగాని లేవు పుట్టుకలో. ఎందుకంటే స్ట్రైట్ ఫార్వర్డ్ వల్ల గర్ల్ ఫ్రెండ్ని దూరం చేసుకుంటారు, భార్యతో ఉన్నంత హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు వీళ్ళు. వేరే వాళ్ళు అయితే కొంచెము బా ఇంత అందంగా ఉన్నావు ఈరోజు నువ్వు, ఈ శారీ నీకోసమే పుట్టినట్టుంది అంటారు. వీళ్ళు అట్టగాదు, అంత పర్ఫెక్ట్గా ఏమీ లేదు, ముక్కుసూటిగా ఉంటారు, కోపిస్తోళ్ళు. మళ్ళీ కోపం వస్తే కూడా వీళ్ళని భరించలేము మనం. ఎలా అంటే అంటే వీళ్ళకి పర్టికులర్గా బిజినెస్ కనుక చూసుకుంటే ఏ బిజినెస్ ఎక్కువ కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? వీళ్ళు ఫైనాన్స్ బిజినెస్ బాగా చేసుకోగలరు, ఎందుకంటే వీళ్ళు డబ్బు దగ్గర కరెక్ట్గా ఉంటారు, మాటలు పడిపోరు. బాండ్ పేపర్స్, అగ్రిమెంట్లు అన్నింటికి రాసుకుని కాబట్టి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కూడా చాలా బాగా రాణిస్తారు వీళ్ళు. వీళ్ళు ఒక నీలం మోర్ దెన్ 2 క్యారెట్స్ రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి వేసుకుంటే వీళ్ళకి కొంచెం ఇంకొంచెం మెలకువలు నాక్ వస్తుంది. అంటే ఉన్న తెలివి ఉంది, కొంచెం పెద్దవాళ్ళతో మనం నటించి బిహేవ్ చేసేది రావాలి. యాజ్ ఇట్ ఈస్ ఉండదు, పేరు కానీ బాగుంటే ఆ మెలకులు కూడా వచ్చేస్తాయి. పేరు చక్కగా పెట్టుకోగలిగితే, ఎందుకంటే శనివారం కొన్ని లక్షల మంది కోట్ల మంది పుట్టుంటారు కదా, కొంతమంది పేరు పేరెంట్స్ పెట్టుండరు, వాళ్ళు అసలు నటించలేరు. ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇంకా కోపిస్ట్గా ఉంటారు. ఎలా చెప్పాలంటే మొండిగా ఉంటారు, కోపమే కాదు మొండి ఎక్కువ. నేను చేసేదే కరెక్ట్ అనుకుంటారు వాళ్ళు. ఇలా 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 బతకపోతే బతకాల్సిన అవసరం లేదు, ఆ డబ్బు నాకు అవసరం లేదు, నేను ఇలాగే ఉంటా. అది వాళ్ళ అధిపతి ఆర్డర్స్. పేరు బాగా పెట్టినప్పుడు ఆ నటించడం, తప్పించుకోవడం. ఇప్పుడు ఎక్కడ నేను జరుగుతుంది అనుకోండి సార్, ఇప్పుడు కొట్లాడి జరుగుతుంది అనుకోండి, వేరే మండే వాడు వచ్చి చూడేది వెళ్ళిపోతాడు. మనకేందని ఈ శనివారం పోయి మధ్యస్థం చేసి నువ్వు రాంగ్, నువ్వు రైట్, నువ్వు ఇలా కొట్టడం తప్పు, అవసరం వాడు రెండు డబ్బులు కూడా కొడతాడు వాడిని, భయపడ్డు. సో అది కూడా కరెక్ట్ కాదు. ఈ కలికాలంలో అలా ఉండడం కూడా డేంజరే. ఓకే, అయితే పర్టికులర్గా వీళ్ళకి సార్ లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ స్టోన్ కానీ ఏముంటుందంటారు? బ్లూ కలర్, బ్లాక్ కలర్ వేసుకుంటే వీళ్ళకి చాలా ఓర్పు వస్తుంది, ఎందుకంటే వీళ్ళకి తెలివి ఉంది, కోపం ఉంది, కోపం తగ్గి ఓపిక వస్తుంది. నీలం కానీ వేసుకోగలిగితే మోర్ దెన్ 2 క్యారెట్స్ వీళ్ళకి ఇంకా నాక్ వచ్చేస్తుంది. చాప జారిపోయిన జారిపోతుంటారు, ఎవరి దగ్గర పోరు. అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళ క్వాలిటీస్, నేను బాగుంటే చాలు, ఎవరితో నాకు వద్దు, బాస్ చాలా మంచోడు, ఆ థింకింగ్ కూడా మారిపోతుంటుంది నీలం వేసుకుంటే. చాలామంది నీలం భయపడమా నీలమా అంటారు కదా, నీలం పడితే ఇంకా ఆ శనీశ్వరుడు ఎలా దీవిస్తాడంటే వాళ్ళని తిరిగే ఉండదు. సో 8 లక్కీ నంబర్ వీళ్ళకి. బ్లాక్ కలర్, బ్లూ కలర్ లక్కీ కలర్స్, నీలం బ్లూ సఫైర్ లక్కీ స్టోను. వీళ్ళు బిజినెస్లు ఫైనాన్స్, స్టీల్, సిమెంట్, మెరైన్, అంటే సముద్రం తరపు బిజినెస్లు, రొయ్యల వ్యాపారం, ఫారిన్ కంట్రీస్, ఏం చేసినా కూడా దే విల్ ఎర్న్ ఇన్ క్రోర్స్. అంటే సక్సెస్ అంటే ఊరికే రాదు వీళ్ళకి, కష్టపడాలా. బట్ వీళ్ళు కష్టపడితే కరెక్ట్ డైరెక్షన్లో 100% వాళ్ళు సక్సెస్ సాధిస్తారు, ఫెయిల్యూర్స్ ఉండవు. వీళ్ళు ఎవరితో బిజినెస్ పార్ట్నర్షిప్ చేసినా కూడా 8 వాళ్ళు సక్సెస్ ఉంటుంది. అంటే పలానా నెంబర్తో బిజినెస్ చేయకూడదు, 1 వాళ్ళతో 2 వాళ్ళతో అలా ఏమి ఉండదు. వీళ్ళు 8 వాళ్ళు 8తో కాకుండా
ఒక నిజాయితీ పరుడు, ఒక మొండోడు ఇంకొక నిజాయితీ మొండోడుతో చేయకుందా, ఎయిట్తో సిరీస్తో కాకుందా, ఇంకా ఎన్ని సిరీస్తో వీటి బిజినెస్ డీల్స్ పెట్టుకున్నా కూడా సక్సెస్ఫుల్ పర్సనే. ఎందుకంటే ఒక ఎయిట్ చాలా నిజాయితీ, ఇంకొక ఎయిట్ వాడితో ఏగలేరు. సో హీ కెన్ డూ బిజినెస్ విత్ వన్ నంబర్. వన్ నోడ్తో చేస్తే ఎవరినైనా కోటీశ్వరుడు అయిపోతాడు సార్. వన్తో బిజినెస్ చేయాలి, వన్లో పుట్టినోడితో. ఇండియాని ఏలే వాళ్ళు సంపాదించిన ముఖేష్ అంబానీ 19th పుట్టాడు, ఇందిరాగాంధీ 19th, రతన్ టాటా 28, బిల్గేట్ 28. ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళతో లింక్ అయ్యి బిజినెస్ చేస్తే ఏ నంబర్ అయినా సరే 6 crore తప్పించి. పర్టికులర్ శనివారం పుట్టినవాడు వన్ నోడ్తో బిజినెస్ చేస్తే కోట్లు వన్ నోడ్ డైరెక్షన్ ఇచ్చేస్తాడు సార్. ఎట్లా సంపాదించాలో వాడికి తెలుసు. వన్ నోడ్కి శనివారం వాడికి తెలివి ఉంది, వన్ నోడ్కి నాకు ఎక్కడ తగ్గడు వన్ నోడ్. సో ఈ శనివారం పుట్టినోళ్ళు వన్ నోడ్తో లింక్ పెట్టుకుని వ్యాపారం చేయగలిగితే వాడు స్వర్గం చూపిస్తాడు. వన్ నోడ్ టాప్, ఎంత పైన కూర్చోవాలి టార్గెట్స్ వాడు సెట్ చేసేస్తాడు. ప్రపంచ జ్ఞానం అనేది ఈ శనివారం పుట్టినోడ ఉంటుంది. సో వన్ లీడర్షిప్ క్వాలిటీ, 8 తెలివి కలిస్తే ఇంకా అసలు అద్భుతంగా ఉంటుంది. బిజినెస్ బిజినెస్ పరంగా చూసుకుంటే సార్, రియల్ ఎస్టేట్ను సినిమా ఇండస్ట్రీ పరంగా ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంది సార్ వీళ్ళకి. ఎందుకంటే 8 వాళ్ళు తెలివి, తొందరపడరు వాళ్ళు. ఏ టైంలో సినిమా రిలీజ్ హిట్ అవుతుంది, 8 వాళ్ళు చాలామంది. ఈవెన్ రవితేజ ఇస్ 26, 8 చిన్న స్టేజ్ వచ్చాడు, బ్యాక్గ్రౌండ్ అంటే గాడ్ ఫాదర్స్ లేరు, టాలెంట్ ప్యూర్ టాలెంట్. 26 జనవరి రవితేజ 8. ఈ 8 వాళ్ళు సినిమా ఫీల్డ్లో డబ్బులు ఎలా సంపాదిస్తారంటే నాన్ కాంట్రవర్సీ, ఎవరితో కొట్లాట్లు ఉండవు. సినిమా ఫీల్డ్కి వెళ్ళే కొందికి శనివారం పుట్టినోళ్ళు 8 వాళ్ళకి కోపం తగ్గిపోతుంది. అక్కడ షార్ట్ షార్ట్ 20 సార్లు 30 ఓపిక వచ్చేస్తుంది వాళ్ళకి ఆ ఫీల్డ్లో వరకు. అండ్ రియల్ ఎస్టేట్లో వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. వీళ్ళకి భూమి, అపార్ట్మెంట్స్ కొనడం అమ్మడం, రియల్ ఎస్టేట్, షేర్ బిజినెస్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. సో 8 వాడికి తెలివితో పాటు చక్కటి పేరు కానీ పేరెంట్స్ ఇవ్వగలిగితే, తెలివి విత్ అదృష్టం, మంచి పేరు అదృష్టం. ఎలా సార్ అంటే అట్లా కలిసి వచ్చేలాగా పేర్లు పెట్టుకోవాలి అనుకుంటే అపాయింట్మెంట్ మీ దగ్గర ఏ విధంగా తీసుకోవాలంటారు? అసలు ప్రాసెస్ ఏంటి? చాలామందికి ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, లేదంటే కంపెనీ కానీ బిజినెస్ కానీ, సో వాటికి సంబంధించి చేంజెస్ కూడా చేసుకోవాలనుకుంటారు. న్యూమరాలజీ ఎంత గొప్ప పాత్ర ప్లే చేస్తుంది ప్రస్తుతం ఉన్నదానికైతే, అంటే అంత ఇది ఉంది. సో నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వారు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఎలా అపాయింట్మెంట్ తీసుకోవాలంటారు, అపాయింట్మెంట్ ప్రాసెస్ కూడా ఏ విధంగా ఉంటుంది? చెప్తానన్న, చిన్నపిల్లలకి పుట్టిన బిడ్డలకి బిలో 5 ఇయర్స్కి పేరెంట్స్కి నా రిక్వెస్ట్ ఏమంటే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోమని చెప్తున్నాను. యూజువల్గా 90% అందరూ డైరెక్ట్ అపాయింట్మెంట్సే అడుగుతున్నారు చిన్నపిల్ల. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఏ పేరు పెడితే యాప్ట్, ఆ బర్త్ నెంబర్ ఏంటి, డిస్ నెంబర్ నేను చూసి నేనే ఒక 5 to 7 names ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో దే కెన్ సెలెక్ట్ 1 name, దట్ నేమ్ విల్ బీ ద బెస్ట్ నేమ్ ఫర్ హిమ్. అంటే ఎందుకంటే ఆ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకుంటే ఆయుష్ ఎక్కువ ఉంటుంది. పేరు, డబ్బు, చదువులో అన్నీ కూడా అన్నీ చూసి పెట్టిస్తా. అంటే చదువు, మంచి బిహేవియర్, పేరెంట్స్ని బాగా చూసుకోవాలి, మంచి బుద్ధి ఉండాలి, మధ్యలో గండాలు లేకుండా పేరు, మనకు గండాలు రాకుండా కాపాడదు మన పేరే, చాలా చూసుకుంటా. కొంచెం పెద్దవాళ్ళకి మా పేరు ఎలా ఉంది, ఇప్పుడు సౌందర్య బాగుండింది 16వ నంబర్, సడన్ హెలికాప్టర్ క్రాష్, ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేశామా, అందాల నటి. సో మన యడ్యూరప్ప కూతురు డాక్టర్ సౌందర్య, ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది, ఉరేసుకుంది, డాక్టర్ ఆమె. అక్కడ అమ్మాయి 16వ నంబర్ సూసైడ్ చేసుకుంది, ఇక్కడ 16 నంబర్ ఉరేసుకుంది. ఈ 16 నంబర్ ఏం చేస్తుందంటే సూర్యుడు శుక్ర కలయపోవాలి, అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది లైఫ్. సో నేను ఆ పేర్లో చూసి ఏ నంబర్ ఉందో వాళ్ళకి ముందే చెప్తాను, ప్రమాదం ఉంది లేదా పేరు బాగుంది, బాగాలేకపోతే తొందరగా కరెక్షన్ చేసుకోండి. సో నేను మీకు 2 WhatsApp numbers ఇస్తానన్న, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆ పేరు బాగుందా లేదా. బాగున్న వాళ్ళకి పేరు బాగుంది, నా సలహా మీకు అవసరం లేదు, యువర్ లక్కీ పర్సన్ అని చెప్తాను. బాలిన వాళ్ళకి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోని, ఎందుకంటే ఒక్కరోజు నాకు వచ్చే వాట్సాప్లు నేను ఊకే చేసి ఇలా ఇవ్వాలంటే ఇట్ విల్ టేక్ 5 to 7 years. మళ్ళీ రేపు వచ్చే వాట్సాప్లు చేయాలంటే ఎల్లుండి వచ్చేవి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోమంటే, అపాయింట్మెంట్ తీసుకోవాలి 5 to 7 days వాళ్ళకి మనము నెక్స్ట్ ఏంటి, రెమెడీ ఏంటి, సొల్యూషన్ ఏంటి, ఎన్రోల్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మనం చెప్పగలం. అందరికి చేయడానికి నా టైం సరిపోదు. ఓకే ఓకే. ఎన్రోల్ ఎవరైతే ఎన్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం కరెక్షన్ ఇవ్వగలము. సో ఎన్రోల్ చేసుకో అంటే పేరు అలా తెలుసుకుని నంబర్స్ 2 ఇస్తానన్న, రాసుకోండి 9966000317, 9966000317.
000317 ఫస్ట్ నంబర్, సెకండ్ నంబర్ 9133789199 9133789199. ఈ టూ నంబర్స్కి పేరు, డేట్ ఆఫ్ బర్త్, పిలిచే పేరు పెడితే అసలు కరెక్షన్ అవసరం ఉందా లేదా, లేని వాళ్ళు దే కెన్ ఎన్రోల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని, సో మీకు కావాల్సినటువంటి పేర్లు పెట్టుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, అకార్డింగ్ టు న్యూమరాలజీ, అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్ మీరు వెళ్ళాలి అనుకుంటే, సో వాట్సాప్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు, అంటే చిన్నపిల్లల విషయంలో మాత్రం, సో వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోండి. అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ మీరు ఎన్రోల్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి వాళ్ళు టైమింగ్స్ ఇస్తారు. సో ఆ టైమింగ్లో మీరు నేమ్ కరెక్షన్స్ లాంటివి చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. అది ఇదే ప్రాసెస్ కొంతమంది డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి కూడా ఉంటుందన్నమాట. ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి, లేదంటే త్రూ వాట్సాప్ మీరు ఎన్రోల్ చేసుకొని అపాయింట్మెంట్ అయితే తీసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా కంపెనీ వెబ్సైట్స్ కానీ, లేదంటే కంపెనీ లోగోస్ కానీ, అండ్ దాంతోపాటు బిజినెస్ ఎవరికైనా డల్ అవుతుంది అని అంటే అకార్డింగ్ టు నేమ్ కరెక్షన్, సో కొంత లోగోస్ త్రూ కానీ, లేదంటే సైన్ ద్వారా కానీ, ఏదైనా సరే మీకుండేటువంటి అకార్డింగ్ టు న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ మీరు కనుక చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇదే విధంగా ప్రాసెస్ని ఎన్రోల్ చేసుకొని దాని తర్వాత అపాయింట్మెంట్ తీసుకొని డైరెక్ట్గా కిరణ్ నెహ్రూ గారితో మీరు మాట్లాడవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.